హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సుజాత. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే బాగున్నాను. ఈరోజు మంచి సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే నా పండగ పనులు అన్నమాట. అన్నీ నా పండగ పనులు మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? పండగ పనులలో బిజీ అనుకుంటా అందరు. ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టిన వీడియోస్ మీకు వెంటనే వచ్చేస్తాయి. అప్పుడు నా వీడియోస్ అన్నీ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు అన్నమాట. ఇంకా నేను ఫస్ట్ ఏంటంటే, పండగ అంటే మనం ఇల్లు క్లీనింగ్ చేసుకోవడమే కదా ఫస్ట్ పని. పండగ పనులు పనులలో ఫస్ట్ పని ఇల్లు దులుపుకోవడం. ఇదేంటి మొత్తం క్లీన్ అన్నమాట. మనకి పండగ అప్పుడే ఇల్లును చాలా నీట్గా పెట్టుకుంటూ ఉంటాం కదా, రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. పండగ అప్పుడైతే డీప్ క్లీనింగ్ అన్నమాట, మొత్తం డీప్గా క్లీన్ చేస్తాము. అయితే ఏంటంటే, ఇది మా కబోర్డ్స్ ఏంటంటే అన్నీ స్టక్ అయిపోయినాయి. అందులో కొంచెం జంగులాగా వచ్చి అన్నీ స్టక్ అయిపోతే ఇంకా సైడ్ దగ్గర వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి అంతా నీట్గా క్లీన్ చేస్తారు. కబోర్డ్ లోపల అంతా ఏంటి అవి కాక్రోచెస్ అంటారు కదా, అవి ఉన్నవి కొంచెము ఇలా డస్ట్ పట్టిందనమాట లోపల. ఇంకా వాళ్ళు కబోర్డ్స్ మొత్తం లోపల నుంచి క్లీన్ చేసుకొచ్చారు. ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు వర్కర్స్. ఇంకా వాళ్ళే నాకు ఎప్పుడైనా పండగలప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. అలా ఇంకా కబోర్డ్లో లోపల అవి ఉంటాయి కదా జాలీలు, అవి డ్రాలు, ఆ డ్రా నుంచి లోపల నుంచి క్లీన్ చేశారు. అందులో కొంచెం అవి డ్రాలన్నీ స్టక్ అయితే అందులో ఆయిల్ వేసి నీట్గా వాటిని తుడిచిపెట్టారనమాట. ఆయిల్ వేయడం వల్ల ఇప్పుడు నాకు చాలా ఫ్రీ అయ్యాయి అన్నీ. అంతకుముందు ఏమో ఇలా తట్టుకుంటూ తట్టుకుంటూ ఇగ్గుతే టైట్గా వచ్చేటివి అన్నీ. కొంచెం అన్నీ రిపేర్ ఉంటే వాళ్ళు క్లీన్ చేసి పెట్టారు. ఇంకా ప్రతిదీ తుడుచుకుంటూ ఆయిల్ వేసి క్లీన్ చేశారనమాట. చాలా ఫ్రీ అయ్యాయి ఇప్పుడు కబోర్డ్స్ అన్నీ. మనం అన్నీ ప్లేట్స్ పెట్టుకునేటివి కానీ ఇలా ఉంటాయి కదా, బాక్స్ పెట్టుకునేటివి, ప్లేట్స్ పెట్టుకునేటివి, అన్నీ డ్రాలు అవన్నీ క్లీన్ చేశారనమాట. ఇంకా పైన పైన కబోర్డ్లు కూడా నీట్గా తుడిచేసి పెట్టేశారు. ఫ్యాన్లు కానీ పైన మొత్తం సీలింగ్కి అంతా ఉంది కదా డస్ట్, అదంతా క్లీన్ చేశారు. ఇంకా ఇల్లు దున్పడం అనమాట, ఇల్లు డీప్ క్లీనింగ్ అనమాట. ఈరోజు నాకు వన్ డే పూర్తిగా పట్టింది టైము. మార్నింగ్ 10:00 స్టార్ట్ చేసాము, ఈవినింగ్ 5 వరకు అయిందనమాట. ఇంకా టోటల్ డీప్ క్లీనింగ్ అనమాట మొత్తం. ఇంకా ఈవినింగ్ ఏమైందంటే, నాకు మార్నింగ్ 10:00 వరకే నేను రైస్ పెట్టాను, టిఫిన్ అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఈవినింగ్ అయ్యేసరికి నాకు అసలు ఈ పని అంతా కొంచెం అటు ఇటు వాళ్ళే చేశారు ఎక్కువగా. ఇంకా వాళ్ళు చేసినా మనం సర్దుకునేటివి ఉంటాయి కదా, ఇంకా అవన్నీ చేసేసరికి నాకు కూడా అలసిపోయినట్టు అయింది. పిల్లలు ఏంటి బొమ్మరిల్లి నుంచి ఇదేంటి బిర్యానీ పార్సల్ తెప్పించారనమాట. చాలా బాగుంది బొమ్మరిల్లో బిర్యానీ టేస్ట్. అలా ఇంకా నాకు వన్ డే ఓపిక లేదురా అంటే పిల్లలు మమ్మీ బిర్యానీ తెప్పించుకుందామని బొమ్మరిల్లి నుంచి ఆర్డర్ పెట్టారు. ఇంకా ఈవినింగ్ అదే తినేసాము. ఇంకా ఈవినింగ్ వంట అనేది నేను ఏం ముట్టుకోలేదన్నమాట. అలా అయిపోయింది ఆ రోజు ఇల్లు క్లీనింగ్. ఫుల్ డే నాకు పట్టేసింది. తెల్లవారు ఏం చేశానంటే నేను ఇంకా టిఫిన్ ఇంకా ఒకరోజు ఇల్లు దులపడం అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నేను టిఫిన్స్కి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే రేషన్ బియ్యం అనమాట ఇవి, ఇవి రేషన్లో వచ్చినాయి కొంచెం డస్ట్ ఉంటాయి కదా, నేను వాటిని వాష్ చేసుకుంటాను అనమాట. రేషన్ బియ్యం ఎప్పుడైనా గ్యారెల్ చేసుకోవడానికి ముందు మనం బియ్యాన్ని ఇలా కడిగి ఒక 2 times కడిగి ఆ వాటర్ని పడపోస్తే బియ్యం అనేటివి తెల్లగా వస్తాయి. మళ్ళీ మనం గ్యారెల్ చేసుకున్నప్పుడు కూడా మంచిగా గారెలు అనేటివి పొంగుతాయి, నోట్లో వేసుకుంటే కరుగుతాయి అనమాట. చాలా టేస్టీగా వస్తాయి గారెలు. ఇలా కడిగి ఆరేసుకొని మనం పిండి పట్టించుకోవాలన్నమాట. గారెలు అనేటివి మంచిగా గుల్లగా వస్తాయి. నేను అందుకని ఎప్పుడైనా గారెలు చేసేటప్పుడు ఇలా బియ్యాన్ని ఒక 2 times ఇలా చేయితో మంచిగా వాష్ చేసుకుంటాను. ఇలా వాటికి డస్ట్ ఉంటుంది, కొంచెం పిండి కూడా తెల్లగా వస్తుంది, గారెలు అనేటివి మంచిగా వస్తాయి. నేను ప్రతిసారి ఇలానే గారెలు చేసేటప్పుడు బియ్యాన్ని కడిగి ఒక 1 day ఆరితే సరిపోతుంది. మనం ఇవాళ మార్నింగ్ కడిగామనుకోండి, మళ్ళీ తెల్లవారు ఈవినింగ్ వరకు పట్టించుకోవచ్చు. అవేంటంటే ఎండకు ఆరబోయకూడదు, మళ్ళీ ఫ్యాన్ గాలికే ఆరబోయాలి. మనం రెగ్యులర్గా ఇంట్లో ఫ్యాన్ ఎప్పుడు వేస్తుంటూనే ఉంటాం కదా, ఆ ఫ్యాన్ కింద ఒక చిన్న బెడ్షీట్ లాంటిది కానీ ఏదైనా కాటన్ క్లాత్ వేసి బియ్యాన్ని ఆరబెట్టుకోవాలన్నమాట. నేను ఆ ప్రాసెస్ ముందు చూపిస్తాను.
ఇలా మంచిగా చేయితో అంత డస్ట్ పోయేటట్టు ఇలా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న వాటిని ఒక చిల్లుల జల్లెడ ఉంటుంది కదా, దాంట్లోకి వాటర్ అన్నీ వెళ్ళిపోయేటట్టు ఒక బకెట్ పైన ఆ జల్లెడను పెట్టుకొని వాటర్ అన్నీ దీంట్లో వేసుకోవాలన్నమాట. ఇంకా నేను ప్రతిసారి ఇలానే చేసుకుంటూ ఉంటాను పనులన్నీ. కొంచెం ఏదైనా ఇసుకున్నా పోతుందన్నమాట, ఇలా అనుకోవాలి లాస్ట్కి ఇలా గాలి ఇచ్చినట్టు. అలా అనుకుంటే ఇసుక కూడా వెళ్ళిపోతుంది. మనకు చేయాలంటే కొంచెం ఇసుక చేయడం రాదు కదా, నాకైతే ఇసుక చేయడం రాదు. నేను జల్లెల్లో తిప్పుకుంటానన్నమాట, ఏవైనా పప్పులు కానీ బియ్యం ఏదైనా ఉంటే నా దగ్గరకు జల్లెడ ఉంది కదా, దాంట్లో తిప్పితే ఇసుక ఏదైనా చిన్న చిన్న ఇసుకున్నా కిందికి వెళ్ళిపోతుంది అట్లా అన్నమాట. అందుకే నేను ఒక జల్లెడ తీసుకున్నాను, నాకు అది చాలా యూజ్ అవుతుంది, ఇసుక చేయడం రాదు చాట్లో నాకు అలా అన్నమాట. ఇప్పుడు ఇలా జల్లెల్లో వేసుకొని ఆ వాటర్ అన్నీ వెళ్ళిపోయే వరకు అట్లనే కాసేపు ఉంచుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు కడిగి పక్కన పెట్టేసుకోవాలి మనము. తర్వాత నేను ఇలా డైనింగ్ టేబుల్ మీద ఒక కాటన్ బెడ్షీట్ తీసుకున్నాను. ఇక్కడంటే ఎప్పుడు ఫ్యాన్ వేస్తాము కదా మనము, ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటాము కాబట్టి గాలి కోసం ఫ్యాన్ వేస్తాము. ఇంకా బియ్యాన్ని అన్నీ నీళ్ళు అరిచిన తర్వాత బియ్యం తీసుకొచ్చుకొని ఇలా ఆరబెట్టుకుంటున్నాను నేను. ఇలా దా కాటన్ బెడ్షీట్ పైన ఈ బియ్యం వేసుకొని చేయితో ఇలా నేర్పుకోవాలన్నమాట. త్వరగానే ఆరిపోతాయి, కాటన్ బెడ్షీట్ మొత్తం వాటర్ని పీల్చేసుకుంటాయి. ఇలా కరకర ఇట్లా చేయిలో వేసుకుంటే కరకర అనేదాకా కొంచెం ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా నేను ఇవాళ మార్నింగ్ పోసాను, తెల్లవారి ఈవినింగ్ వరకు పట్టించుక చేశాను, ఆరిపోయినాయి. ఇలా చేసుకోవడం వలన మెయిన్ ఏంటంటే గారెలు అనేటివి గుళ్ళగా వస్తాయి, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి, గట్టిగా ఉండవు అన్నమాట. మంచిగా కరకరలాడుతూ తింటూ ఉంటే చాలా టేస్టీగా వస్తాయి. అదొక మంచి టిప్, మీకు కూడా యూజ్ అవుతుందని ఇది మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా చూడండి, ఇంటి ముందు మున్సిపల్ వాళ్ళు ఏం చేశారంటే మా ఇంటి ముందు ర్యాంపు అది పైప్ లైన్ అదేంటి మోరీలు ఉన్నాయి కదా, ఆ మోరీలన్నీ కూలగొట్టేసి మళ్ళీ వాళ్ళు మోరీలు కట్టారు. వాళ్ళకంటే ఇప్పుడు శాంక్షన్ అయినాయంట, ఎప్పుడో పెడితే. మేము మోరీలు కట్టుకున్న తర్వాత మా మోరీలను కూడగొట్టి మళ్ళీ గవర్నమెంట్ ఈ పని చేసింది. గవర్నమెంట్ అంటే చూడండి, అసలు ఎక్కడో లేని దగ్గర ఖరాబ్ అయినాయో లేకుంటే రోడ్లు బాగా చేయడమో పోయి కట్టిన వాటిని కూలగొట్టి మళ్ళీ డ్రైనేజ్ కాలువలు కట్టారు. అసలు మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది దిగడం ఎక్కడము అటు ఇటు వెళ్ళినప్పుడు. ముందంతా నా చెట్లన్నీ పోయినాయి, మీకు ఎన్ని చెట్లు చూపించాను, గ్రీన్ కలర్ గ్రీనీగా మొత్తం పూల చెట్లు కానీ అన్ని రకాల పూల చెట్లు ఉన్నాయని చెప్పాను కదా మీకు నేను. అలా ఒక్క చెట్టు లేకుండా పోయింది ఈ డ్రైనేజ్ కాలువలు కట్టడం వలన. మేము మా ఇల్లు కట్టి 5-6 ఇయర్స్ అవుతుంది, మంచిగా చాలా స్టాండర్డ్గా డ్రైనేజ్ కట్టుకున్నాము. డ్రైనేజ్ పైన మంచిగా మళ్ళీ పెద్ద బండలు వేసి రాడ్ ముక్కలు వేసి ర్యాంప్ కట్టుకున్నాము. ఆ ర్యాంప్ వచ్చి ఒక్క రోజులో వాళ్ళు మాకు ఆర్డర్ వచ్చిందమ్మా మేము కట్టాలి అన్ని చోట్ల కడుతున్నారు అనేసి వాళ్ళు ఇంకా మా పనులు మేము చేసుకోవాలి కదా అందరివి అలానే లైన్ మొత్తం చెట్లన్నీ పోయినాయి అన్నమాట. ఇంటి ముందు ఎక్కడం దిగడం ఈ పండగ పనులు చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. అలా చేశారు ఇంటి ముందు చూడండి, చెట్లన్నీ పోయినాయి. నాకైతే ఒక్క ఇదేంటి పూలు లేవు అసలు పూజ కోసం. పక్కన ఇంకా ఎదురు వాళ్ళే కొన్ని ఉంటే తీసుకొచ్చి పెట్టుకుంటున్నాను. ఏంటంటే డీమార్ట్కి వెళ్తున్నాను నేను మళ్ళీ. ఇంకా మనం ఇది సామాన్ తెచ్చుకోవాలి కదా, మనకి ఇంట్లో అవసరమయ్యేటి అన్నీ పండగ కదా, కొన్ని కొన్ని ఐటమ్స్ కావాలి నాకు, పప్పులు లాంటివి అలాంటివి తెచ్చుకుందామని బయలుదేరాను ఇంకా డీమార్ట్కి. ఈవినింగ్ చాలా రష్ ఉన్నారు. నేను ఏంటంటే స్కూటీ ఇక్కడ రోడ్ దగ్గర పెట్టాను, అక్కడ పెట్టేసి ఆటో వరకు వెళ్ళి అక్కడ పక్కన ఒక షాప్ ఉంటుంది తెలిసిన వాళ్ళది అక్కడ బండి పెట్టేసి ఆటోకి వెళ్ళాము. ఎందుకంటే రోడ్ పైన చాలా రష్ ఉన్నారు, కొంచెం డీమార్ట్ లాంగ్ వెళ్ళాలన్నమాట, ఆటోకి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా వచ్చేటప్పుడు మా వారు ఫోన్ చేస్తే వస్తారు, తను రిసీవ్ చేసుకుంటారు, మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. ఇంకా అందరూ పండగ వచ్చిందంటే దసరాకి ఎక్కువ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు కదా, అత్తయ్య వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి
చాలా హ్యాపీగా ఉంటుంది. బట్టలు తీసుకోవడము, పిల్లలకి డ్రెస్సెస్, పట్టు చీరలు కొనుక్కోవడము, ఊర్లోకి వెళ్ళడము, ఎంజాయ్ చేయడము చాలా హ్యాపీగా ఉంటుంది కదా. మనకి దసరా రాగానే అసలు ఈసారి వెళ్తాం, ఓకే అందరూ వెళ్తున్నారు, కాకపోతే కొంచెం ఆడుకోవడం ఒకటే బయట లేదన్నారు కదా, అది ఒకటి చిన్న వెళ్తే అనమాట. ఇంట్లో అన్ని సెలబ్రేషన్ చేసుకుంటాం మనం, బతుకమ్మ పేర్చుకోవడము, ఇంకా ఏంటి దసరా రోజు ఇంట్లో వంటలు, నాన్ వెజ్ అన్నీ చేసుకొని అన్నీ ఓకే, ఎవరింట్లో వాళ్ళు చేసుకోవడం అనమాట. బయటకు వెళ్ళి సెలబ్రేషన్స్ లేవు, ఇంకా బతుకమ్మ పేర్చుకొని ఇంట్లోనే ఆడుకోవాలన్నారు కదా. అలా ఉంది ఈ కరోనా చేయడం వల్ల, అదొక్కటి మిస్ అయ్యాము. అలా ఇంకా అసలు డీమార్ట్లో అయితే ఎంత రష్ ఉన్నారంటే నాకైతే చూడగానే చాలా భయం వేసింది. అమ్మో ఇందులో ఎంత టైం పడుతుందో అనుకున్నాను, ఎంత రష్ అంటే అసలు పండగ కదా, పండగ కాబట్టి చాలామంది, ఇంకా అసలు కాల్ పెట్టడానికి కూడా ప్లేస్ లేకుండా జనాలు ఉన్నారు. నేను ఇంకా అందులోనే ఎట్లాగోలాగో వెళ్ళి నాకు అవసరమయ్యేటి మొత్తం తీసుకున్నాను, అన్ని ఐటమ్స్ తీసుకున్నాను అనమాట. ఇంకా షుగర్ కానీ ఏంటి పప్పులు, ఇలా మనకి ఇంట్లో అవసరమయ్యేటి అన్నీ అనమాట. ఏంటి అన్నీ మినప్పప్పు, కందిపప్పు, పెసరపప్పు, నేను ఒకేసారి ఇలా 2 కేజీస్ తెచ్చుకుంటే నాకు ఒక 1-2 మంత్స్ వరకు వస్తాయన్నమాట. 2 మంత్స్ కంటే ఎక్కువగానే వస్తాయి. నేను ఒకేసారి ఇలా తెస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి వీలైనప్పుడల్లా వెళ్తుంటాను, ప్రతిసారి ఏం వెళ్ళాను, ఈసారి వెళ్దామనేసి వెళ్ళానమాట. పల్లీలు అయితే చాలా బాగున్నాయి, అలా అలా అవసరమయ్యేటి అన్నీ తీసుకొచ్చుకున్నాను డీమార్ట్కి వెళ్ళి. ఇంకేంటంటే నా పండగ పనులన్నీ స్టార్ట్ అయ్యాయి కదా, ఇంకా నేను రోజుకొకటి మీకు వీడియో అప్లోడ్ చేస్తానన్నమాట. రేపు ఏంటంటే టిఫిన్ చేసుకోవడం, ఇంకా ఇదేంటి ఇల్లు క్లీనింగ్ అయిపోయింది, మనకి ఇంట్లో అవసరమయ్యే వస్తువులన్నీ తెచ్చుకున్నాను, మన పండగకి కావాల్సిన ఐటమ్స్ మొత్తం షాపింగ్ డీమార్ట్కి వెళ్ళి షాపింగ్ చేసుకున్నాను. ఇంకా ఏంటి నెక్స్ట్ టిఫిన్స్ కోసం బియ్యం వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా రేపు నెక్స్ట్ వీడియోలో నేను పండగ సెలబ్రేషన్స్ కంటిన్యూగా రోజుకొక వీడియో పెడుతుంటాను అన్నమాట. ఇంకా నెక్స్ట్ నేను అప్పాలు చేస్తాను, తర్వాత సద్దుల బతుకమ్మ సెలబ్రేషన్స్, తర్వాత నెక్స్ట్ దసరా సెలబ్రేషన్స్, అలా రోజొకటి అప్లోడ్ చేస్తూ ఉంటాను అన్నమాట. మీరు కంటిన్యూగా చూసేయండి నా పండగ సెలబ్రేషన్ పనులు అన్నమాట ఇవి. ఇంకా నేను పైకి వెళ్ళి కొన్ని కొన్ని అవసరం ఉండే నాకు బాక్సులు తీసుకొచ్చుకున్నాను, ఒక 4, కొన్ని సాల్ట్ పోసుకోవడానికి కానీ పప్పులకి నచ్చినాయి నాకు, ఫైబర్లో ఉన్నాయి చాలా బాగున్నాయి, అది ఒక 4 తీసుకొచ్చుకున్నాను. మీకు చూపిస్తాను, అవి చూపివ్వలేదు కదా, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. చాలా బాగున్నాయి డీమార్ట్లో ఐటమ్స్, మనకి ఇంట్లో యూజ్ అయ్యేటివి, కిచెన్లో పెట్టుకునే బాక్సెస్ నాకు చాలా నచ్చినాయి. తీసుకుందాం అనుకున్నా కానీ తీసుకోలే, మళ్ళీ ఒకసారి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుందాం అనేసి ఇంకా వదిలేశాను. ఈ బాటిల్ అయితే ఎంత బాగుంది, దాని కాస్ట్ అయితే ఫుల్ ఉందన్నమాట కాస్ట్, ఇంకా చూసేసి పక్కన పెట్టేశాను. బాటిల్ నచ్చింది కాకపోతే నాకు ఎందుకో ఎక్కువైనట్టు అనిపించింది రేటు, ఇంకా చూసి అక్కడ పెట్టేశాను. వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్, వీడియో చూసిన వెంటనే చేయండి లైక్, మీ లైక్ మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా హ్యాపీనెస్ వస్తుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది అన్నమాట. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియో కూడా నేను 1000 లేదా 500 లేదా 1000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. ఇంకా పాప ఇక్కడ డాల్స్ ఉన్నాయి కదా, ఇవి ఇవన్నీ తీస్తుంది అన్నమాట. డాల్స్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా, బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో బొమ్మలు. అలా అన్నీ ఇంకా చూస్తూ అవసరం ఉన్నాయి తీసేసుకున్నాను అన్నమాట.
చూడండి నాది మొత్తం ఇది నిండిపోయింది గ్రిల్ అంతా, ఈ బాస్కెట్ మొత్తం నిండిపోయింది నా ఐటమ్స్ ఎలా ఉన్నాయో. ఇంకా కావాల్సినవన్నీ తీసుకున్నాను నేను. తీసుకొని బిల్డింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మా వారికి ఫోన్ చేశాను అనమాట. అవి తీసుకెళ్ళిన చాలా కష్టం కదా, ఏంటి ఆటోలో కూడా పెట్టినా వాళ్ళు ఇంటి దాకా తీసుకెళ్ళాలి. మా వారు మొత్తం అయిపోయిన తర్వాత కాల్ చేయండి నేను వస్తా అన్నారు. ఇంకా అన్నీ తీసుకొని బయటకు వచ్చాక తనకు కాల్ చేశాను అనమాట. తను వస్తున్నారు, తన కోసం వెయిటింగ్ చేస్తున్నాం మేము. ఇంతమంది అంటే డీమార్ట్లో అసలు నేను ఎప్పుడు చూడలేదు. అసలు తక్కువ రావడము, ఎప్పుడో ఒకసారి వస్తాము. చాలామంది ఉన్నారనమాట. అమ్మో ఎంతసేపు అవుతుందో అనుకున్నాను కానీ గబగబా తీసేసుకున్నాము. 2-3 అవర్స్లో అయిపోయిందని 2 అవర్స్లో అయిపోయింది అనమాట. కాకపోతే బిల్డింగ్ దగ్గర చాలా లేట్ అయింది, లైన్ అనమాట బిల్డింగ్ దగ్గర. అలా ఇంకా అన్నీ బాస్కెట్లో తీసుకొచ్చుకొని బ్యాగ్లలో పెట్టేసామన్నమాట. బయట మేము పెట్టుకున్నాము. చూడండి డీమార్ట్ లైటింగ్స్ ఎలా ఉన్నాయో, హైలైట్ చేశారు మొత్తం డీమార్ట్ని. ఇంకా మా వారి కోసం వెయిటింగ్ అన్నమాట, మేము చూస్తున్నాము. అంతలోపే వచ్చేస్తారు తను. ఇంకా నేను నిన్న అప్లోడ్ చేసిన వీడియో రాజస్థానీ వాళ్ళది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళ హోమ్ టూర్ కూడా నేను మీకు చేసి చూపిస్తాను. చాలా బాగుంది ఇల్లు కూడా, లోపల అన్ని కబోర్డ్స్ కానీ రూమ్స్ కానీ చాలా ప్లాన్డ్గా చాలా బాగా కట్టారు మా వారు. మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఆ వీడియో నేను. ఇంకా మా వారు వచ్చారు, మేము రెడీగా ఉన్నాము. తన బ్యాగులన్నీ కార్లో పెట్టేస్తున్నారు. టూ బ్యాగ్స్ అయినాయి అనమాట. ఇంకా అన్నీ తీసేసుకున్నాను అవసరం ఉన్నాయన్నీ. ఇంకా లగేజ్ అంతా కార్లో పెట్టేసుకొని ఇంకా వెళ్ళిపోయాం మేము. ఇంకా నేను తీసుకొచ్చుకున్న ఐటమ్స్ చూడండి, ఇవే బాక్స్లు అని చెప్పాను కదా, చాలా బాగున్నాయి. ఫైబర్ బాక్స్లు ఒక 4 తీసుకొచ్చుకున్నాను. ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవచ్చు కదా, నాకు చాలా నచ్చినాయి అన్నమాట. కాస్ట్ అయితే బాగానే ఉన్నాయి, అయినా నేను ఒక 4 తెచ్చుకున్నాను. అన్ని ఐటమ్స్ ఇంకా మనకి ఇంట్లోకి అవసరమయ్యేటి మొత్తం ఐటమ్స్ తెచ్చుకున్నాను నేను. మాస్కులు కూడా తీసుకొచ్చింది మా పాప. ఏంటంటే యూజ్ అండ్ త్రో మాస్కులు అనమాట. కావాలి కావాలంటే అదొక ప్యాకెట్ తీసుకుంది. షుగర్ ఎక్కువ అవసరం ఉంటుంది కదా, ఇప్పుడు పండగప్పుడు ఏదైనా స్వీట్స్ చేసుకోవడానికి కానీ రోజు మనకు షుగరు. అందుకనే నేను 2 ప్యాకెట్స్ తెచ్చాను షుగర్. చూడండి నా పండగకి అవసరమయ్యే అన్ని, అంటే రెగ్యులర్ మనకి ఇంకా పండగనే కాదు, ఇంకా మనకి రెగ్యులర్గా అవసరమయ్యే ఐటమ్స్ అన్నీ తెచ్చుకున్నాను. కొన్ని గాజు బాటిల్స్ కూడా తెచ్చుకున్నాను ఏదైనా పోసుకోవడానికి అనేసి. ఇది షాపింగ్ అయిపోయిన తర్వాత మేము 7కి అలా వచ్చాము. ఇంటి దగ్గర ఒక బేబీ శారీ ఫంక్షన్ ఉందన్నమాట, మెహందీ ఫంక్షన్కి వెళ్ళాము. వెళ్తూ ఉంటే మా పాప లైటింగ్స్లో చూడండి ఎలా డ్యాన్స్ చేస్తుందో తిరుగుతుందో. లాంగ్ ఫ్రాక్ వేసుకుంది, తీ మమ్మీ అంటే నేను తీశాను. అది బాగుంది కదా, అది లైటింగ్ ఆ చీకటి అలా
ఇంకా అక్కడ మెహందీ ఫంక్షన్ జరుగుతుంటే మేము వెళ్ళామన్నమాట. వాళ్ళ అమ్మని ఇన్వైట్ చేశారు. ఇంకా వాళ్ళైతే పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, కూర్చొని డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళు పిల్లలు. ఇంకా కోన్లు పెట్టేవాళ్ళు కోన్లు పెడుతున్నారు, డ్యాన్సులు. ఈవినింగ్ 8:00 మెహందీ ఫంక్షన్ అన్నమాట ఇది. అటు అటెండ్ అయ్యాము. ఇప్పటిదాకా డ్యాన్స్ చేశారు, మళ్ళీ కూర్చొని కూడా చేతులతో డ్యాన్స్ చేస్తున్నారు. ఎంత ఎంజాయ్ చేశారంటే పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. ఈ ఫ్రాక్ నేనే కుట్టాను పాపకి, లాంగ్ ఫ్రాక్. నేను అప్పుడు మీషోలో తీసుకునే శారీని అలా స్టిచ్ చేశాను. ఇంకా నేను బియ్యం నిన్న కడిగి ఆరబెట్టేశాను కదా ఫ్యాన్ గాలికి, అందులో కొంచెం ధనియాలు వేశాను. పిండి పట్టించేటప్పుడే ధనియాలు వేయాలన్నమాట, గారెలనేవి కొంచెం టేస్టీగా వస్తాయి. అలా నేను బ్యాగ్లో వేసుకొని అవి పట్టియడానికి వెళ్ళాలి కదా, మా దగ్గరే ఉంటుంది, మా లైన్ చివరిలో ఉంటుంది అన్నమాట. నేనే ఇంకా తీసుకెళ్ళి పట్టించేశాను. ఒక ఏంటి క్యాన్ అయితే బండి మీద పెట్టుకోరాదు, ఆగదన్నమాట. అందుకే నేను కాటన్ బ్యాగ్లో వేసుకున్నాను వాటిని, బియ్యాన్ని పోసుకున్నాను. అదైతే ముందు ఇలా హ్యాంగింగ్ చేస్తే కాలు పెట్టుకొని కూర్చోస్తుంది. డబ్బా స్టీల్ డబ్బా అంటే పట్టదు, మళ్ళీ కాలు పెట్టుకోరాదు, జారుతూ ఉంటుంది అటు ఇటు అనేసి నేను ఆ బ్యాగ్లో పోసుకున్నాను. ఇంకా గిర్ని దగ్గరికి వెళ్ళి పట్టించుకొస్తున్నాను. నిన్న పొద్దున కడిగి వేసుకున్న బియ్యాన్ని ఈరోజు సాయంత్రం అనమాట, నిన్న సాయంత్రం. వన్ డే ఆరితే సరిపోతుంది, అవి ఊరికేనే ఆరిపోతాయి. మనం నాన అట్లా కడిగి తీసి వెంటనే తీసి జల్లెల్లో వేయడం కదా, ఊరికేనే ఆరిపోతాయి. ఇంకేమైనా చిన్న చిన్న పనులు అనేటివి ఉంటే నేనే చేసుకుంటాను ఇలా. ఇంకా మా వారు మనుషులను పంపిస్తూ అంటారు కానీ దగ్గరే కదా, నేను కూడా కాసేపు అలా వెళ్ళొచ్చినట్టు ఉంటుందని వెళ్తూ ఉంటాను. ఇదే మా లైన్ చివర్ ఎండింగ్లోనే ఉంటాయి అన్ని షాప్స్, కంగనాలు కానీ గిర్ని కానీ. గిర్ని దగ్గర చూడండి షూట్ చేశాను, ఇంకా తను పడుతుంది. మనకి ఎప్పటి నుంచో ఈమె దగ్గరే మేము పట్టిస్తామన్నమాట. అలా మా లైన్ ఎండింగ్లోనే అన్నీ ఉంటాయి, కంగనాలు కానీ కూరగాయల షాప్ కానీ. నడిచి కూడా వెళ్ళొచ్చు, చాలా దగ్గర ఉంటుంది. కాకపోతే నేను స్కూటీ పైన, సంచి బరువు ఉంటుంది కదా, స్కూటీ పైన వెళ్ళాను. ఇంకేంటంటే నెక్స్ట్ డే గారెలు చేసుకోవడం కదా, కొన్ని వెల్లుల్లి తీసుకొని పెట్టుకున్నాను. అల్లం కూడా లేదు, అల్లం కూడా రుబ్బుకోవడానికి క్లీన్ చేసుకున్నాను. అల్లాన్ని వెల్లుల్లి పొట్టు తీసుకున్నాను. ఇంకా అల్లం కూడా ఫ్రెష్ది ఉండాలి కదా మనకి ఎప్పుడైనా. నేను అంతే ఒక 15 డేస్కి ఒకసారి పడుతూ ఉంటాను అనమాట, ఒక 1/2 కేజీ 1/2 కేజీ అలా. ఇంకా అయిపోయింది అల్లము, అల్లం కూడా ఫ్రెష్గా తీసుకొని పట్టుకుంటున్నాను నేను. మిక్సీకి వేసుకోవాలి ఆరిన తర్వాత. ఇలా వెల్లుల్లి అన్నీ ఒలుచుకున్నాను నేను. అల్లం కూడా ఇది ఇలా క్లీన్ చేసుకొని కడిగి ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ గాలికి. మనం నైట్ తీసుకొని పెట్టుకుంటే మార్నింగ్ పేస్ట్ పట్టుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం అల్లం ఆరంది బూజు వస్తుంది అన్నమాట, ఫంగస్ వస్తుంది. అందుకని అల్లాన్ని కంపల్సరీ ఆరబెట్టాలి కాసేపు. నేనేంటంటే నైట్ ఇంకా ఈవినింగ్ తీసుకొని మార్నింగే పట్టేస్తాను, టైంను బట్టి. ఇంకా మనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు తీసుకుంటూ ఉంటాం కదా. అలా వెల్లుల్లి కూడా, అల్లం వెల్లుల్లి ఇంట్లోనే హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ ఇవ్వండి. కమెంట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా కమెంట్స్లో పెట్టండి. ఇంకా వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ఇంకా కమెంట్ కూడా చేయండి. మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. మంచి మంచి కమెంట్స్ ఇవ్వండి అండ్ అలాగే మంచిగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ఓకే, బాయ్.